నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకోవాలంటూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. బీజేపీ బీజేవైఎం నాయకులు మార్కెట్ యార్డులో గోనె సంచులు మోస్తూ నిరసనలు తెలిపారు. మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు బీజేవైఎం కార్యకర్తలు. నిజామాబాద్లో నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీజేవైఎం నేతలు. ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు హమాలి పని చేసుకోమని చెప్పటం దారుణమన్నారు. నిరుద్యోగులను కించపరిచేలా మాట్లాడిన నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీజేవైఎం నేతలు. తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం పోరాటం చేసే సమయంలో ఇందుకో ఉద్యోగం ఇస్తామని పలికిన కేసీఆర్ గారు ఈ రోజు ఉన్న ఉద్యోగ 250,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులను అవమానపరిచినట్టుగా మాట్లాడిన నిరంజన్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ రోజు బీజేవైఎం డిమాండ్ చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై కరీంనగర్ లో బీజేవైఎం నేతలు వినూత్న నిరసన తెలిపారు. హమాలీలాగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని యూరియా గోడౌన్ లో లారీలో బస్తాలు లోడ్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా హమాలీ పని చేసుకోవాలని చెప్పటం దారుణమన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్ళు అవుతున్నా నోటిఫికేషన్లు వస్తున్నాయని ఈ నిరుద్యోగులు వేచి చూస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధం ఉందనేది ఈ మంత్రి గారి వాక్యంలో తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులు అంటే మీకు అంత అలుసా? నిరుద్యోగులతో వాళ్ళ ఓట్లతోటి మీరు గద్దెనెక్కి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి వారు ఓట్లతోటి మీ అధికార దాహంతో అధికార మదంతో ఇలా ఇట్లా మాట్లాడుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేవైఎం నాయకులు ఫైరయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరుద్యోగులు హమాలి పనులు చేసుకోవాలనడం సిగ్గుచేటన్నారు. మంత్రి పిల్లలు హమాలి పనులే చేస్తున్నారా అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేవైఎం బీజేపీ నేతలు ధర్నా చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి బాధ్యత గల పదవిలో ఉండి నిరుద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. గోనె సంచులు మోస్తూ నిరసన తెలిపారు. మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వలేము, వాళ్ళు ఈ రోజు బస్తాలు మోసం అమాలి పని చేసుకుని వాళ్ళు ఉపాధి సంపాదించుకోవాలని చెప్పాలని ఈ రోజు ఆయన విద్య ఆయనకు ఏమైనా జ్ఞానం ఉన్నదా అని చెప్పేసి బీజేవైఎం ప్రశ్నిస్తా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది అందుకేనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వనపర్తి పట్టణ కేంద్రంలోని రాజీవ్ అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేశారు బీజేపీ నేతలు. రాజు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేవైఎం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను వేధిస్తోందన్నారు.